ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనే దినవాక్యం వీక్షకులకు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రమబద్ధంగా బైబిల్ను అధ్యయనం చేస్తూ నాణ్యమైన మరియు వివరణాత్మైన బైబిల్ యొక్క బోధన అందించాలన్నది మా ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిదిన మీరు పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 39వ వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి అవగతం అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఎన్నో శోధనల గుండా తను ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఎన్నో కష్టాల గుండా తను ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలాసార్లు కొన్ని విపత్కర ఆత్మీయ పరిస్థితులు తను చిక్కుకునే ప్రమాదం లేకపోలేదు. అయితే వీటన్నిటి నడుమ తన శరీరం, ఒకవైపు సాతాను, ఒకవైపు లోకాశులు, ఒకవైపు భయంకరమైన శోధనలు, వీటన్నిటి నడుమ విశ్వాసి తను పొందుకున్నటువంటి రక్షణ ఏ విధంగా పదిలంగా ఉంచబడుతుంది. ఒకవేళ విశ్వాసి అయినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడినప్పటికీ, తను ఈ భూమి మీద శరీరంతో ఉన్నాడు కాబట్టి పాపం చేసే అవకాశం ఏ వ్యక్తికైనా ఖచ్చితంగా ఉంటుంది. అయితే తను పొందుకున్న రక్షణ ఏ విధంగా పదిలంగా ఉంది, లేఖనానుసారంగా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ నా రక్షణ నేను పోగొట్టుకునే ప్రమాదం ఉందా, ఒకవేళ నా రక్షణ నా క్రియలను బట్టి లేకపోతే నా యొక్క భ్రష్టత్వాన్ని బట్టి, నా యొక్క బలహీనతను బట్టి కనుక నేను పోగొట్టుకునే అవకాశం ఉండి ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని స్వరక్షకుడు అంగీకరించిన దానివల్ల నాకు లేకపోతే ఈ విధంగా ఆలోచించే వ్యక్తులకి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అన్నది మనం ఆలోచించాల్సిన విషయంగా ఉంది. ఒకవేళ నా క్రియలను బట్టి రక్షణ నేను పోగొట్టుకుంటే, మరి దేవుని కృప లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగం అది కల్వరిలో సంపూర్ణంగా అర్పించబడింది అన్నదానికి నా రక్షణ నేను పోగొట్టుకుంటే అర్థం లేకుండా పోతుంది. నా క్రియలపైన కనుక నా రక్షణ ఆధారపడి ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో ప్రాణం పెట్టింది వృధాగా మిగిలిపోవాల్సిందే. అంటే అది అసంపూర్తిగా పరిగణించబడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మేమాంసలో ఒక విశ్వాసి బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనం విజేతలమే, విజయం దేవుడు మనకు అనుగ్రహించాడు, మనం పొందుకున్న రక్షణ పదిలమా కాదా, ఏ విధంగా అది పదిలపరచబడింది, ఒకవేళ అది పదిలమైతే అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. చూడండి, గత తరగతుల్లో మనం నేర్చుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు తను ప్రేమించేవాడికి, అంటే దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలిగటకే సమస్తం సమకూర్చి దేవుడు జరిగించున్నాడు అని 8వ అధ్యాయం 28వ వచనంలో మనం గత తరగతిలో చూసాం. ఎందుకోసం మేలు కలగటానికి సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగించున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అవటానికి, ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే పిలుచుకున్నాడో, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడు అంగీకరించడానికి, నీతిమంతులుగా తీర్చబట్టడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడు అనేది మనం 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 28వ వచనం మేలు కలుగుటకు సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడు అంటే అది భౌతికమైన మేలు గురించి దేవుడు మాట్లాడలేదు కానీ ఆత్మ సంబంధమైన మేలులు, లేకపోతే నీతిమంతులుగా దేవుడు ఏ విధంగా మనల్ని తీరుస్తున్నాడు, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనల్ని నడిపించడానికి జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన మనల్ని ఎన్నుకున్నాడని, పిలుచుకున్నాడని, దానిలో భాగంగానే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్వరక్షకుడికి అంగీకరించడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగించి మనల్ని క్రీస్తు దగ్గరికి దేవుడు నడిపించాడు అనేది మనం అర్థం చేసుకున్నాం. అయితే దీనిలో మరొక కోణాన్ని ఈ 31వ వచనం నుంచి 39వ వచనంలో ఏమైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ నుంచి కానీ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని కృపను బట్టి విశ్వాస మూలాన మనం పొందుకున్న రక్షణను ఏవైనా సరే మనల్ని దేవుని నుంచి దూరం చేసే అవకాశం ఉందా, మన రక్షణని ఏవైనా లాగేసుకునే ప్రమాదం ఉందా లేదనేది మనం గమనించబోతున్నాం. అందుకనే ఈ రోమీకి రాసిన పత్రిక రాసినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇట్లుండగా ఏముందుము క్వశ్చన్తో ప్రారంభించబడింది. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? గమనించాల్సింది ఏంటంటే, మనిషి పాపం చేసినప్పుడు దేవునికి విరోధిగా మారిపోయాడు. దేవుడు ప్రేమమయుడు, అదే సమయంలో తను పరిశుద్ధుడు కాబట్టి తన ప్రేమను బట్టి మనిషిని దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తన ప్రేమ, తన న్యాయనిరతి బట్టి దేవుడు మనిషిని దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, తను పరిశుద్ధుడు కాబట్టి ఒక పాపిని లేకపోతే పాపంలో మగ్గిపోయే వ్యక్తిని దేవుడు దగ్గరకు తీసుకోలేడు. కారణం ఏంటంటే, తన స్వభావానికి విరోధంగా దేవుడు ఏది కూడా చేయజాలడు.
అటువంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని 2000 సంవత్సరాల క్రితం మన కోసం ఈ భూమి మీదకి పంపించినప్పుడు దేవుడు ఆ బలిని సంపూర్ణంగా అంగీకరించాడు. యేసు ప్రభు వారిని బట్టి పాపం ద్వారా మనం పోగొట్టుకున్న సమాధానాన్ని యేసు ప్రభు వారి ద్వారా మనం తిరిగి పొందుకోగలిగాం. దేవునికి మనకు అడ్డుగా వచ్చిన పాపం యొక్క మూల్యం తొలగించబడింది, రద్దు చేయబడింది. కాబట్టి విశ్వాసం మూలాన ప్రతి వ్యక్తిని ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో యేసు ప్రభు వారిని బట్టి మనల్ని నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మన పక్షాన వహించాడు, మన శాపాన్ని తనుభరించాడు, మన పాపం యొక్క శిక్షను తను భరించాడు, మన పాపం వల్ల రావాల్సిన ఉగ్రతను తను భరించాడు, మన యొక్క మరణాన్ని తను తీసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మన పక్షంగా ఉంటే, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? ఆయనే మన పక్షాన వహిస్తే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనకి విరోధి ఎవరున్నారు? ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడు ఆత్మరూపంలో. యేసుక్రీస్తు ప్రభువారు మనతోనే ఉన్నాడు. అంతమాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరూ దూరం చేయలేరు, ఏది కూడా దూరం చేయలేదు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన పక్షంగా ఉంటున్నాడు, బాధల్లో ఉన్నప్పుడు మన పక్షంగా ఉంటున్నాడు, ఒంటరితనంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన పక్షంగా ఉన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనేది మనం గమనించాలి. కాబట్టి ఒకటి, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో మన విజేతలమే, ఒంటరి వ్యక్తులం కాదు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు యుగ సమాప్తి వరకు మనతోనే ఉంటున్నాడు. తండ్రి మన పక్షంగా ఆ విజ్ఞాపనలు ఆలకిస్తూ బదులిస్తూ ఉన్నాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధులు ఎవరూ లేరు. ఒకవేళ మనకు విరోధులు ఎవరన్నా ఉన్నారంటే, ఒకటి, మన శరీరం మనకు విరోధంగా ప్రవర్తిస్తుంది, రెండు, సాతాను మనకు విరోధంగా ప్రవర్తిస్తాడు, మూడు, లోకం మనకు విరోధంగా ప్రవర్తిస్తుంది. ఈ మూడింటి ద్వారా కూడా దేవుడు మనకి శిక్ష విధించాలి. ఆ శిక్ష విధించే దేవుడే మన పక్షంగా నిలబడినప్పుడు మనకు విరోధి ఎవడు? శరీర భ్రష్టత్వాన్ని తన కృప ద్వారా దేవుడు మనకి దాని మీద జయాన్నివ్వగలడు, లోకం మీద జయాన్నివ్వగలడు, పాపం మీద జయాన్నివ్వగలడు. ఏ విధమైన చేతనైనా సరే దేవుడే మన పక్షంగా ఉంటే అన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి తన కోసం పరిశుద్ధంగా నిలబెట్టుకోవటానికి ఆయన సమర్థుడు. కాబట్టి విశ్వాస పక్షంగా దేవుడు నిలబడ్డాడు అనేది మనం గమనించాలి. కాబట్టి మనకి విరోధిగా ఎవరున్నా సరే దేవుని ప్రేమ నుంచి వాళ్ళు ఎవరో కూడా మనల్ని దూరం చేయలేడు. కారణం ఏంటంటే, దేవుడే మన పక్షాన వహించాడు, మనల్ని తన అరచేతుల్లో చెక్కున్నాడు, మనల్ని ఎల్లప్పుడూ కూడా భద్రంగా దేవుడు కాపాడుతున్నాడు అనేది మనం గమనించాలి. 32వ వచనం చూస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీక, మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడికి అత్యంత ప్రియమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. తన జనితైక కుమారుడు, తన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే నోద్వితీయ, విభాగింపటానికి వీలు లేనంతగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మిళితమై ఉన్నారు. అంతగా దేవుడు ప్రేమించే యేసుక్రీస్తు ప్రభువారే మన కోసం అనుగ్రహించినప్పుడు, మన కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు పంపించి మన స్థానంలో మరణానికి అప్పగించి మన స్థానంలో మారుపోయిన ఆయనని వేలాడదీసేటంతగా వెనుకాడక మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన ప్రియకుమారునే ఇచ్చేస్తే ప్రేమలో త్యాగం ఉంది. ఆ త్యాగం కలిగిన దేవుడు మన కోసం మనకు ఏదవసరం ఆలోచించాడు. మనకు ఏదవసరం అంటే, పాపానికి మూల్యం చెల్లించబడాలి, పోయిన సమాధానం తిరిగి సంతరించబడాలి, మనిషి రెస్టోర్ అవ్వాలి. ఇవన్నీ ఎవరి ద్వారా అవుతున్నాయంటే, తన ప్రియకుమారుడు మాత్రం ఇవన్నీ చేయగలడు. కాబట్టి మన కోసం మనల్ని ప్రేమించి దేవుడు తను అత్యంతగా ప్రేమించే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహిస్తే, దేవుడికి పరలోకం అంటే అమితమైన ప్రేమ, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అంటే అమితమైన ప్రేమ, దేవదూతలు అంటే అమితమైన ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే అమితమైన ప్రేమ. అటువంటి అంతగా ప్రేమించే యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం బహుమతిగా బలిగా అర్పించినప్పుడు పరలోకం దేవుని దృష్టిలో, లేకపోతే దేవదూతల దేవుని దృష్టిలో చాలా తక్కువ యేసుక్రీస్తు ప్రభువారితో కంపేర్ చేస్తే. యేసు ప్రభువారినే మన కోసం దానంగా బలిగా అర్పించినప్పుడు పరలోకాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీసిన దేవుడు, వెనుదీక అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని, సమస్తాన్ని అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ ఆశీర్వాదం అయితే ఉందో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన కుమారునే ఇచ్చినప్పుడు దేనైనా దేవుడు ఈజీగా ఇచ్చేయగలడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మన బలహీనతలు, భ్రష్ట స్వభావంపై కృప విజయం సాధిస్తుంది. కాబట్టి తన ప్రియకుమారుని ఇచ్చిన దేవుడు పరలోకాన్ని ఇవ్వకుండా ఉంటాడా? ఒకవేళ మనం లక్షించుకొని దేవుడు మన మానాన్న మనల్ని వదిలిపెట్టేసేసి తీర్పు దినాన్న ఈరోజు మనం పాపంలో పడిపోయాం కాబట్టి
రక్షించుకున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని జడ్జిమెంట్లోకి ఎలా తీసుకుని వస్తాడు? అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో మనల్ని సంపూర్ణంగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడికి మనకు నిత్యత్వాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం ద్వారా మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. కాబట్టి నేను పొందుకున్న రక్షణ, నువ్వు పొందుకున్న రక్షణ మన క్రియల పైన, మన భ్రష్టత్వం పైన, మన బలహీనతల పైన ఆధారపడలేదు, మన బలాల పైన కూడా ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడిందంటే మనం పొందుకున్న రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగాన్ని బట్టి ఆధారపడింది. ఆ బలి సంపూర్ణమైంది, ఆ బలి దేవుడు అంగీకరించాడు. కాబట్టి మూడోదైన యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి లేపాడు. కాబట్టి మనలందరినీ దేవుడు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో దేవుడు చేరుస్తాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తన సొంత కుమారుని ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అంటే దాని అర్థం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కదా. క్రీస్తుల మనం విజేతలమే అనేది అర్థం చేసుకోవాలి. 3వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తుల మీద, అంటే ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తమ సురక్షకుడిగా అంగీకరించారో వారి మీద నేరం మోపే వాళ్ళు ఎవరుంటారంటే, ఒకటి, సాతాను మన మీద నేరం మోపే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాడు నేరం మోపుతాడు. మన శరీరం మన మీద నేరం మోపుతుంది. దేవదూతలు మన మీద నేరం మోపే అవకాశం ఉంది. ధర్మశాస్త్రం కూడా మన మీద నేరం మోపే అవకాశం ఉంది. ఇదిగో ఈ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి ఈ వ్యక్తికి తగిన పర్యవసానం అనుభవించాల్సిందే. పాపానికి తగిన మూల్యం ఇతను చెల్లించాల్సిందే. పాపం చేసిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. కాబట్టి ధర్మశాస్త్రం మన మీద నేరారోపణ చేయొచ్చు, సాతాను మన మీద నేరారోపణ చేయొచ్చు, తర్వాత దేవదూతలు మన మీద నేరారోపణ చేయొచ్చు. ఒకవేళ మన వంటి ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా సరే మనుషులు కూడా మన మీద నేరారోపణ చేయొచ్చు. అయినప్పటికీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తుల మీద నేరం మోపే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? అంటే తన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నేరారోపణ దేవుడు అంగీకరించడు. ఎందుకోసం దేవుడు అంగీకరించడంటే ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి. ఎవరైనా శిక్ష విధించాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక ఆ వ్యక్తులు ఒకవేళ మన మీద నేరం మోపి శిక్ష విధించొచ్చేమో కానీ మన మీద మోపబడిన నేరాలకు తగిన శిక్ష వేయాల్సింది మనుషులో, ధర్మశాస్త్రమో, దేవదూతలో, సాతాను కాదు. శిక్ష విధించేది దేవుడే శిక్ష విధించాలి. ఆ శిక్ష విధించి ఆయనే మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకొని తన కృపను బట్టి మనల్ని పరలోక రాజ్యం చేరుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారికి శిలువ బలియాగాన్ని బట్టి మన మీద మోపబడిన ఏ నేరారోపణ కూడా దేవుడు అంగీకరించడు. కారణం ఏంటంటే ఎవరైనా ఈ వ్యక్తి దొంగతనం చేశాడు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఈ వ్యక్తి దొంగతనం చేసిన మాట వాస్తవమే కానీ ఆ శిక్ష నేను భరించాను. ఈ వ్యక్తి వ్యభిచారం చేసేటని సాతాను నేరారోపణ మోపితే ఈ వ్యక్తి వ్యభిచారం చేసిన మాట వాస్తవమే కానీ ఆ వ్యభిచారికి రావాల్సిన శిక్ష నేను కల్వరిలో చెల్లించాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు రావాల్సిన ప్రతి శిక్షను ఆయన అనుభవించాడు. కాబట్టి మనలందరినీ కూడా విశ్వాసం మూలాన రుణ విముక్తులుగా చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనల్ని అంగీకరించాడు. కాబట్టి మన మీద ఎవరైనా నేరారోపణ చేయగలిగితే గనక ఆ నేరారోపణ నిలిచేది కాదు, ఆ వ్యాజ్యం నిలిచేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వాటన్నిటినీ, ఇదిగో ఇవన్నిటికీ మూల్యం నేను చెల్లించాను, ఈ వ్యక్తి నిర్దోషే, ఈ వ్యక్తి ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళటానికి అర్హుడే, కారణం ఈ వ్యక్తి స్థానంలో నేను మరణించాను, వీళ్ళు మోపుతున్న ప్రతి నేరానికి శిక్ష నేను అనుభవించాను, నన్ను అంగీకరించిన ఈ వ్యక్తికి ఏ శిక్ష విధి లేదు, కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి దేవుని మీద నేరం మోపే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తుల మీద నేరం మోపేవారు ఎవరున్నారంటే ఎవరూ లేరు. కారణం నీతిమంతులుగా తీర్చింది దేవుడే కదా. అయితే శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే. ఈ విధంగా మోపబడిన నేరారోపణలకి శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే మన పక్షంగా నిలబడితే శిక్ష విధించేది ఇంకెవరు? ఎవరూ లేరు. అంటే శిక్ష విధించేది యేసుక్రీస్తు ప్రభువారే. శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే జడ్జిగా న్యాయమూర్తి స్థానంలో కూర్చున్నారు. చూడండి, యోహాను సువార్త 5:22 యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, తండ్రి నా ద్వారా మహిమ పొందటానికి, 5:22 నేను మీతో చెప్పినది ఏమనగా, మత్తయి సువార్త 5 కొన్ని విషయాలు మనకి కనిపిస్తూ ఉంటే, సారీ, యోహాను సువార్త 5:22 మనకి కనిపిస్తూ ఉంటుంది. గమనించండి, 5:22 కనుక మనం చూస్తే, తండ్రిని గణపరచినట్లు తండ్రి ఎవరికని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము
కుమారునికి ఇయ్యబడి ఉన్నది. కాబట్టి సర్వాధికారం దేవుడు కుమారుడికి అప్పగించి ఉన్నాడు. అంటే తీర్పు తీర్చేది తండ్రి కాదు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని గణపరచడానికి తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం తీర్పు తీర్చడానికి అనుగ్రహించాడు. కాబట్టి తీర్పు తీర్చే యేసుక్రీస్తు ప్రభువారే. వీళ్ళేమో నేరాలు మోపుతున్నారు, సాతాను, లోకం, లేకపోతే మన శరీరం, ధర్మశాస్త్రం, మనుషులు, వీళ్ళందరూ మన మీద నేరారోపణ మోపుతుంటే శిక్షించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటాడు. న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువారే వీటన్నిటిని వినంటాడు, ఇదిగో శిక్ష ఏమీ లేదు, వీళ్ళ స్థానంలో నేను మరణించాను. కాబట్టి నేరం ఎవరైనా మాపవచ్చు, అయితే శిక్ష విధించే అధికారం ఒక యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది. సర్వాధికారం ఆయనకు అనుగ్రహించబడింది. క్రీస్తే లోకానికి తీర్పు తీరుస్తాడు. జడ్జి ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నాడు. నీకు శిక్ష విధించే యేసుక్రీస్తు ప్రభువారే నీకోసం మరణించి ఇప్పుడు తండ్రి కుడిపార్చన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు నీకు శిక్ష ఎలా విధిస్తాడు? నీకు శిక్షించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే న్యాయమూర్తి స్థానంలో కూర్చున్నాడు. అంతమాత్రమే కాదు, తండ్రి కుడిపార్శ్వన ఉండి మన కోసం నేటికి కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. మన కోసం కల్వరిలో మరణించి మూడో దినాన్ని తిరిగి లేచాడు. కాబట్టి నీకు శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే జడ్జి ప్లేస్లో ఆయన న్యాయమూర్తిగా కూర్చున్నాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు విశ్వాసిగా మార్చబడిన తర్వాత ఎలా శిక్ష విధిస్తాడంటే ఆయన శిక్ష విధించడు. ఆయన ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఆయన ద్వారా మనం తీర్పు నుంచి తప్పించబడ్డాం. వాస్తవానికి తీర్పులో నిలబడాల్సింది యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వ్యక్తులు, రక్షకుడికి అంగీకరించిన వ్యక్తులు. మనమేమో తీర్పు నుంచి తప్పించబడ్డాం, మరణంలో నుంచి జీవంలోనికి దాటాం, తీర్పు నుంచి మనం తప్పించబడ్డాం, పరలోకానికి పాత్రలం అయ్యాం. ఆ విధంగా దేవుడు మనల్ని పరలోకానికి వారసులుగాను పాత్రులుగాను చేశాడు. అయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపే దేవుడు. పౌలు చాలా విషయాలు మాట్లాడుతూ ఈ లోకంలో ఎవరైనా మన మీద నేరారోపణ మోపినా ఆ నేరారోపణను దేవుడు అంగీకరించడు. యేసుక్రీస్తు ప్రభువారు బలియాగం సంపూర్ణమైంది కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడా పక్కకు నెట్టేస్తున్నాడు. జడ్జి ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నాడు. శిక్షించాల్సిన క్రీస్తు యేసు ప్రభువారే న్యాయమూర్తిగా సింహాసనం మీద కూర్చొని తండ్రి కుడిపార్చిన విజ్ఞాపన చేస్తూ మన పక్షంగా నిలబడితే, శిక్ష విధించే క్రీస్తే మన పక్షంగా ఉంటే ఇంకా శిక్ష విధించేది ఎవరు? ఆయన మరణాన్నే మరణింపజేశాడు, పాపానికి మూల్యం చెల్లించాడు, మనల్ని రుణవిముక్తులుగా చేశాడు. అయితే పౌలు అన్నాడు, ఒకవేళ ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు ఏవైనా ఉంటే క్రీస్తు ప్రేమ నుంచి ఆ శ్రమలు మనల్ని ఎడబాపనేరవు. చూడండి 35వ వచనం చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? క్వశ్చన్ మార్క్. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా మనల్ని ఎడబాపునా? ఎన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల చూపించిన ప్రేమ నుంచి ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కొని ఉన్నాడు. అంతమాత్రమే కాదు, తండ్రి చేతుల్లో ఉన్న గొర్రెలు మనం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతుల్లో ఉన్న గొర్రెలు మనం. మనకు యోహాను సువార్త 10వ అధ్యాయం ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తండ్రి చేతిలో ఉన్న ఈ గొర్రెల్ని, యేసు ప్రభువారి చేతిలో ఉన్న గొర్రెల్ని ఏ శత్రు అపహరించుకొని పోతాడు? ఏ శ్రమ అపహరించుకొని పోతుంది? ఏ హింస అపహరించుకొని పోతుందంటే ఏవి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు. గమనించండి, ఒకవేళ ఈ లోకంలో భయంకరమైన శ్రమల మార్గాల్లో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటే, నడుస్తూ ఉంటే, విశ్వాసులంగా మనకి శ్రమలు రావని దేవుడు చెప్పలా, ఖచ్చితంగా శ్రమలు వస్తాయని చెప్పాడు. అయితే ఆయన ఆ శ్రమల్లో మనకు తోడే ఉంటాడు. శ్రమల ద్వారా కొన్ని విషయాలు మనకు నేర్పుతాడు. శ్రమల ద్వారా మన విశ్వాసాన్ని దేవుడు లోకానికి బయలుపరుస్తాడు. ఈ విధంగా శ్రమలు కూడా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనేది మనం గమనించాలి. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఈ శ్రమలు వేరు చేయలేవు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇన్ని శ్రమల్లో కూడా నేను వెళ్తుంటే, ఇన్ని ఉపద్రవాల్లో కూడా నేను నడుస్తూ ఉంటే దేవుడు ఎక్కడున్నాడు? చాలాసార్లు మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, శ్రమల్లో కొన్ని పాఠాలు మనకు నేర్పుతున్నాడు. మనకు వస్తున్న శ్రమలు దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు. ఒకవేళ శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నా, శత్రువులు మన మీద వికటహాసం చేస్తున్నప్పటికీ, వాళ్ళు మనల్ని భయంకరంగా బాధిస్తున్నప్పటికీ, దేవుని ప్రేమ నుంచి ఆ హింసలు కానీ, బాధలు కానీ, శ్రమలు కానీ ఏ విశ్వాసిని కూడా దూరం చేయలేవు. మరింత దగ్గరగా చేస్తాయి తప్ప దేవునికి ఏవి కూడా దేవుని నుంచి మనల్ని దూరంగా లాక్కు వెళ్ళలేవు. చాలామంది క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని రకరకాల హింసలకు గురి చేస్తున్నారు. విశ్వాసులైన వాళ్ళని, సేవకులైన వాళ్ళని బాధలు పెడుతున్నారు. బెనిఫిట్స్ ఏమీ రాకుండా వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడితే, టార్చర్ పెడితే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెడతారేమో, క్రైస్తవ్యం ఈ భూమి మీద లేకుండా పోతుందేమోనని వాళ్ళు అనుకుంటారు. కానీ గమనించాల్సిన విషయం, శ్రమల్లో గుండా ఏ విశ్వాసం నడుస్తున్నప్పటికీ, బాధల్లో గుండా, హింసల్లో గుండా, మరణంలో గుండా తను నడుస్తున్నప్పటికీ క్రీస్తుని విడిచిపెట్టలేడు. కాబట్టి మొదటి శతాబ్దంలో గనక గమనిస్తే పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని అనుకున్నాడు. కానీ అంతం చేయాలనుకున్న క్రైస్తవ్యాన్నే తను ప్రకటించే బోధకుడిగా దేవుడు మార్చుకున్నాడు. బైబుల్ లేకుండా ప్రింటింగ్ ప్రెస్ను తగలబెడదామని అనుకున్నారు కొంతమంది వ్యక్తులు. కానీ ఆ తగలబెట్టిన వాటి ద్వారానే దేవుడు మరింతగా ఆ వెలుగును నింపి అనేక మందిని రక్షించుకోవటం మనం చూస్తున్నాం. సేవకులను చంపుతున్నారు, అయినప్పటికీ క్రైస్తవ్యాన్ని వాళ్ళు అణచలేకపోతున్నారు. కారణం ఏంటంటే, దేవుడు ప్రేమ నుంచి ఇవేవి కూడా మనల్ని ఎడబాపనేరు, దూరం చేయలేవు, మరింతగా దేవునికి దగ్గరికి చేస్తాయి. కొవ్వు ఏ విధంగా అయితే కరుగుతూ లోకానికి వెలుగునిస్తుందో, క్రైస్తవుడు కూడా అదే విధంగా తను కష్టాలు పడుతున్నప్పటికీ, బాధలు పడుతున్నప్పటికీ, హింసలు పడుతున్నప్పటికీ క్రీస్తు మహిమ సువార్తనే లోకానికి చూపించే వ్యక్తిగా, ప్రకటించే వ్యక్తిగా ఉంటాడు అన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి లోకంలో వస్తున్న శ్రమ కానీ, హింస కానీ, బాధలు కానీ, ఒకవేళ కరువులు వస్తే, వస్త్రహీనతకరమైన పరిస్థితులు వస్తే, ఉపద్రవాలు వస్తే, ఖడ్గం వస్తే, మరణమే ఎదురైతే, ఇవేమి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరు. అంతగా దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. పరిస్థితుల మీద ఆయన ప్రేమ ఆధారపడలేదు. డబ్బుల మీద, డబ్బులు ఉన్నంతకాలమే దేవుడిని మనం అంటిపెట్టుకోవడానికి వీల్లేదు. కరువు పరిస్థితులైనా, వస్త్రహీనత పరిస్థితులైనా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, అపోస్తలైన పౌలుకి రెండు జతలే బట్టలు ఉండేవంట. ఒకటి తిమోతి దగ్గర విడిచిపెట్టి వచ్చినప్పుడు వాళ్ళ తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, తిమోతి నీ దగ్గర నా ఒక అంగి మిగిలింది, వచ్చేటప్పుడు అంగిని పట్టుకునిరా, వస్తూ కొన్ని పాత పుస్తకాలు అక్కడ ఉన్నాయి వాటిని కూడా తీసుకునిరా, ఎందుకంటే కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ధరించుకోవడానికి వస్త్రాలు లేవు. వస్త్రహీనులు అయినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినా కానీ హింసించబడుతున్నప్పటికీ క్రీస్తును ప్రకటించకుండా మానలేదు. కాబట్టి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏవి కూడా ఎడబాపనేరవు అని చెప్తూ ఇంకా తను దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఒక ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ, నిన్ను గూర్చి దినమెల్ల మేము వధించబడిన వారం, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఎందుకోసం శ్రమల్లో మనం విజయాన్ని పొందుకుంటున్నామంటే, మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుకుంటున్నాం. వీటన్నిటిలంటే పైన శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనతలు, ఉపద్రవాలు, ఖడ్గము, ఏవైనా సరే వీటన్నిటిలో దేవుడు మనల్ని రక్షించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు అంటే గల కారణం, మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుకున్నాం. నా బలాన్ని బట్టో, నీ బలాన్ని బట్టో, మన ప్రార్థనా జీవితాన్ని బట్టో, మరిదేని బట్టో వీటిలో మనం విజయం పొందుకోవట్లేదులే. కానీ మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుకుంటున్నాము అన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి 37-8 వచ్చేసేపాటికి, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి, రాబోయినవి, అధికారులు, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనాను, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, పౌలు గారు ఎన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు. మరణం, జీవం, మరణం కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు, జీవం కూడా దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు. దేవదూతలు అంటే పరలోకంలో దేవుని దగ్గర ఉండే దేవదూతలు, దేవుణ్ణి నిత్యం స్తుతించి ఆరాధించే దేవదూతలు, ఇవి కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేవు. శ్రమలు, ఈ లోకంలో అనుభవిస్తున్న శ్రమలు, హింసలు, బాధలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవాలు, ఖడ్గాలు, ఇవేవి కూడా భౌతికంగా దేవుని మన నుంచి దేవుణ్ణి వేరు చేయలేవు, దేవుని నుంచి కూడా మనల్ని వేరు చేయలేవు. అయితే ఒకవేళ మరణం ఎదురైతే, జీవం ఎదురైతే, దేవదూతలైనా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేస్తారంటే వాళ్ళు కూడా దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేరు. ప్రధానులు అంటే ఇక్కడ అర్థం సాతాను వాడు అనుచరులు, ఎవరైతే మన పైన అనునిత్యం నేరారోపణ చేయడానికి రెడీగా ఉన్నారో అటువంటి ప్రధానులు, సాతాను, వారు అనుచర గ్రహణం, ఎవరు కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేరు. ఉన్నవి అంటే ప్రస్తుతం ఉన్న విషయాలు, ఏ పరిస్థితుల్లో కూడా మనం నడుస్తున్నామో, ఎటువంటి విపత్కర స్థితుల్లో కూడా మనం నడుస్తున్నామో, ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో మనం ఎదుర్కొంటున్నామో, ఇవి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు. అంతేకాదు రాబోవునవి అంటే జడ్జిమెంటు, అంటే తీర్పు దినం, ఆ తీర్పు కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు. అంటే ఉన్నవి ప్రస్తుత విషయాలు దేవుని, అంటే ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు, రాబోవునవి ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతున్నాడు. అంటే తీర్పు దినం, ఈరోజు మనం నడుస్తున్న పరిస్థితి, ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, ప్రస్తుత విషయాలు దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు. భవిష్యత్తులో పొందుకోబోయే తీర్పు, జడ్జిమెంట్లో కూడా మనం నిలబడం,
అవి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయదు. అధికారులు సాతాను వారు అనుచరగణం, ఎత్తైన లోతైన. అంటే పౌలు ఎక్కడికెళ్ళి మాట్లాడుతున్నాడంటే, విశ్వంలో ఏదైనా సరే, ఎత్తైనను లోతైనను ఏవైనా సరే, విశ్వం అంతా ఎదిగినా సరే, జల్లెడ పెట్టినా, ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనలను వేరు చేయలేకపోతుంది. చివరికి మాట్లాడుతున్నాడు, సృష్టించబడిన ఏదైనా కానీ, అది దృశ్యమైనా సరే అదృశ్యమైనా సరే, సృష్టించబడిన ఏదైనా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేస్తున్నాయంటే దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను. కాబట్టి మనం పొందుకున్న రక్షణ ఎంత భద్రంగా ఉందో చూడండి. చాలామందికి ఎజ్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత అంటాం. రక్షణ నిశ్చయత లేక నిజంగా నేను రక్షించబడ్డానా లేదా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను వెళ్తూ ఉంటే నేను ఎలా పరలోకరాజ్యం చేరతాను, రకరకాలుగా వాళ్ళ బలహీనతలను బట్టి, వాళ్ళ భ్రష్టత్వాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు. గమనించాల్సింది ఏంటంటే, నిన్ను రక్షించుకున్న దేవుడు పాపంలో నువ్వు పడిపోయినప్పుడు లేపకుండా ఎలా ఉంటాడు, రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నిన్ను నీతి మార్గంలో సర్వసత్యంలోనికి నడిపించకుండా ఎలా ఉంటాడు. నీ స్వశక్తి మీద, స్వభక్తి మీద కాదు నువ్వు పరలోక, దాన్ని బట్టి కాదు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళేది. యేసు ప్రభు యొక్క సిలువ బలియాగం సంపూర్ణమైంది. నిన్ను రక్షించుకున్న దేవుడు తన కోసం పరిశుద్ధంగా నిలబెట్టుకోగలడు. కాబట్టి నీ రక్షణ పదిలం అనే మాట, నీ రక్షణ శాశ్వతం అనే బోధ విశ్వాసి నిర్లక్ష్యంగా జీవించడానికి దారితీదులే, కానీ దేవుని పట్ల మరింత భక్తిగా జీవించడానికి అది ప్రోత్సాహకరం అవుతుందన్న సంగతి మనం గమనించాలి. అంటే నేను పరలోక రాజ్యం వెళ్తాను, నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు, దేన్ని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మాత్రమే. కాబట్టి ఈ లోకంలో ఏ పరిస్థితి కూడా మనం వెళ్తున్నప్పటికీ ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. అది శ్రమ కావచ్చు, హింస కావచ్చు, ఉపద్రవాలు కావచ్చు, విశ్వంలో ఏదైనా కావచ్చు, ప్రస్తుతం ఉన్న విషయాలు కావచ్చు, గతంలో జరిగిపోయిన విషయాలు కావచ్చు, భవిష్యత్తులో జరగబోయేవి కావచ్చు, ఏవి కూడా మనం పరలోక రాజ్యం చేరకుండా ఆపలేవు. కారణం ఏంటంటే, దేవుడు నా పాపాలు క్షమించినప్పుడు భూతవర్తమాన భవిష్యత్ కాలాల్లో సరిపడినంత క్షమాపణను దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్లాగని కృప లేకపోతే నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు పాపం చేయడానికి నీకు లైసెన్స్ కాదు అన్న సంగతి గమనించాలి. మనం పొందుకున్న రక్షణ శాశ్వతమే అంటే దాని అర్థం కృప ద్వారా మనం రక్షించబడ్డాం, కృప ద్వారా పరలోక రాజ్యం వెళ్తున్నాం. అయితే ఈ కృప నువ్వు పాపం చేయడానికి లైసెన్స్ కాకూడదు. కృపను అడ్డు పెట్టుకొని నువ్వు పాపం చేయడానికి కృప నిన్ను ప్రోత్సహించదు. కృప ఏం చేస్తుందంటే బలహీనుడికి బలాన్ని ఇస్తుంది, పాపంలో పడిపోతున్న వ్యక్తిని తిరిగి లేపి నిలబడుతుంది. నేను ఏదైతే సాధించలేకపోతున్నానో కృప ద్వారా నేను వాటిని సాధించుకోగలుగుతున్నానన్న సంగతి గమనించాలి. కాబట్టి మనం, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనం పొందుకున్న రక్షణను దేవుడు భద్రంగా ఉంచాడు. అది ఎంత భద్రం, దేన్ని బట్టి భద్రపరచబడిందంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ బలియాగాన్ని బట్టి మాత్రమే భద్రపరచబడింది. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకు శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభు వారే న్యాయమూర్తిగా న్యాయస్థానంలో నిలబడి జడ్జి ప్లేస్లో ఆయన కూర్చొని, అంతమాత్రమే కాదు మన కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ నేటికి కూడా ఇంతగా మన కోసం మూల్యం చేసి, ఇంతగా మన కోసం విజ్ఞాపన చేసి రేపొద్దున జడ్జిమెంట్ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చుంటే మనకెలా శిక్ష విధిస్తాడు. మనం శిక్ష నుంచి తప్పించబడ్డాం, తీర్పు నుంచి తప్పించబడ్డాం, మరణం నుంచి తప్పించబడ్డాం. కాబట్టి ఎవరైనా మన పైన నేరారోపణ మోపినప్పుడు ఆ నేరారోపణ నిలిచేది కాదు. ఒకవేళ సాతాను నేరారోపణ మోపినా, శరీరం నేరారోపణ మోపినా, మన క్రియలు మన పైన నేరారోపణ మోపినా, ఏమైనా సరే నేరారోపణ మోపినా, ఆ నేరారోపణని దేవుడు అంగీకరించడు. కారణం ఏంటంటే వాటన్నిటికీ కలువరిలో మూల్యం చెల్లించబడింది. యేసుకు ప్రభు వారు మన కోసం సంపూర్ణ బలిని అర్పించాడు, ఆ బలిని తండ్రి అంగీకరించాడు. మనల్ని దేవుడు కృపను బట్టి పరలోక రాజ్యం చేరుస్తున్నాడు, యేసు ప్రభు యొక్క సిలువ కార్యాన్ని బట్టి పరలోక రాజ్యం చేరుస్తున్నాడు. కాబట్టి మన క్రియల మూలాన మనం రక్షించబడలా, మన క్రియలను బట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళట్లేదు. విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే మనం పరలోక రాజ్యం చేరతాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ గన్నామని బట్టి వందనాలు. మాకు నేర్పించిన విషయాల కొరకై నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారిలో మేము ఎంత భద్రంగా ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారిలో మేము పొందుకున్న రక్షణ ఆయనను బట్టి నిత్యత్వం వరకు ఏ విధంగా నిలిచి ఉంటుంది అన్న విషయాలు మీరు మాకు తెలియజేశారు ప్రభు. మా రక్షణ పదులమే అన్న సంగతిని ప్రభు మమ్మల్ని పాపం వైపు, బలహీనత వైపు ప్రోత్సహించగా, నీలో మేము స్థిరంగా నిలబడటానికి, నీ పైన మరింత ఎక్కువగా మేము ఆధారపడటానికి, నీ వైపు మేము ఎల్లప్పుడూ చూడగలగటానికి ప్రభు మమ్మల్ని ప్రోత్సాహపరిచేది ఉండటానికి మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారిలో మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.